సంభావ్యత. సో ఈరోజు క్లాసులో మీరు సంభావ్యతలో ఉదాహరణ లెక్కల గురించి మీరు ఈరోజు నేర్చుకుంటారు. సో లాస్ట్ క్లాస్లో మీరు నేర్చుకున్నది ఏంటంటే ఈ సంభావ్యత అనే చాప్టర్లో వచ్చేటువంటి కొత్త పదాల గురించి మీరు నేర్చుకోవడం జరిగింది. ఓకే, ప్రయోగం అంటే ఏంటిది, ఘటన అంటే ఏంటిది, పర్యవసానాలు అంటే ఏంటివి, వీటి గురించి మీరు లాస్ట్ క్లాస్లో అంటే లెక్చర్ 1లో మీరు నేర్చుకున్నారు కదా. సో ఇప్పుడు ఈ లెక్చర్లో అంటే సెకండ్ లెక్చర్లో ఉదాహరణ లెక్కలు మీరు నేర్చుకుంటారు. సో ఉదాహరణ ఒకటి ఏముందంటే, ఒక నాణ్యమును ఒకసారి ఎగరవేసినప్పుడు బొమ్మ పడే సంభావ్యతను బరుసుపడే సంభావ్యతను లెక్కించండి అన్నాడు. సంభావ్యత అంటే అవకాశం, ఇది జరగడానికి అవకాశం ఎంత ఉంది, ఇది జరగడానికి అవకాశం ఎంత ఉంది అని చెప్పడమే సంభావ్యత. ఓకే రైట్. సో ఇక్కడ మనం ఒక నాణ్యాన్ని తీసుకొని ఎగరేసినాం అనుకోండి, బొమ్మ పడడానికి ఎంత అవకాశం ఉంటుంది లేదా బరుసు పడడానికి ఎంత అవకాశం ఉంటుంది. కాయిన్ తీసుకొని మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక కాయిన్ ఉంది, 10 రూపీస్ కాయిన్ ఉంది. ఈ కాయిన్ ఈ విధంగా ఎగరేసిన, ఎగరేసే దాన్ని ఏమంటాం, ప్రయోగం అని అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఒక నాణ్యాన్ని తీసుకొని ఈ విధంగా ఎగరేస్తే దాన్ని మనం ప్రయోగం అని అంటాం. నాణ్యాన్ని ఎగరేస్తే అక్కడ మనకు బొమ్మ అయినా పడొచ్చు లేదా బొరుసైనా పడొచ్చు, బొమ్మ అయినా పడొచ్చు లేదా బొరుసైనా పడొచ్చు. బొమ్మని హెడ్ అంటాం, బొరుసుని టెయిల్ అని అంటాం. హెచ్ ఒకటి టీ రెండే ఉంటాయి దీని మీద, ఒకటి బొమ్మ బొరుసు రెండే ఉంటాయి అవకాశాలు. ఈ రెండు అవకాశాలని మనం ఏమంటున్నామంటే మొత్తం పర్యవసానాలు. పర్యవసానాలు ఏమంటున్నాం, పర్యవసానాలు ఎన్ని, రెండు. మొత్తం పర్యవసానాలు ఎన్ని, రెండు. క్లియర్ రైట్. సో ఇక్కడ బొమ్మ పడడానికి అవకాశం ఎంత, బొరుసు పడడానికి అవకాశం ఎంత. సో నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు బొమ్మ పడుతుంది లేదా బొరుసన్న పడుతుంది, కానీ నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు అట్ ఏ టైం బొమ్మ బొరుసు రెండు రావు కదా. సో బొమ్మ పడడానికి అవకాశం ఎంతైతే ఉంటుందో బొరుసు పడడానికి కూడా అంతే అవకాశం. ఎగరేసినప్పుడు బొమ్మన పడుతుంది లేదా బొరుసైనా పడుతుంది. సో ఇప్పుడు మనం సంభావ్యతకి సూత్రం రాద్దాం. సంభావ్యత అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్. ఈవెంట్ అంటే ఘటన, మీకు చెప్పినా కదా. ఒక నాణ్యాన్ని ఎగరేయడం అనేటువంటిది ప్రయోగం అయితే, బొమ్మ పడడము బొరుసు పడడము అనేటువంటిది పర్యవసానాలు అవుతాయి, అంటే ఫలితాలు అవుతాయి. ఈ ప్రయోగ ఫలితాలని మొత్తాన్ని కలిపి మనం ఘటన అంటున్నాం. ఓకే రైట్. సో ఆ ఘటన యొక్క సంభావ్యతని మనం లెక్కించాలి రైట్. సో ఇక్కడ ఈకు, ఈ ఘటనకు అనుకూల పర్యవసానాలు, అనుకూల పర్యవసానాలు ఓకే బై మొత్తం పర్యవసానాలు అంటే మొత్తం సాధ్యపడే ఇది సూత్రం. సంభావ్యతను మనం లెక్కించడానికి ఇది సూత్రం. సంభావ్యతని మనం లెక్కించడానికి ఇది సూత్రం. సో ఇక్కడ ఈ ఘటనలో రెండున్నే మనకు అవుట్కమ్స్ ఫలితాలు, అంటే పర్యవసానాలు రెండున్నాయి, బొమ్మ ఇంకొకటి బొరుసు. ప్రశ్నలో ఏముంది, ఇక్కడ బొమ్మ పడే సంభావ్యతని కనుక్కోమన్నాడు, తర్వాత బొరుసు పడే సంభావ్యతని కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు అదే చేద్దాం. సంభావ్యత పి ఆఫ్ ఈ ఘటన, ఆ ఘటనలో హెచ్ పి ఆఫ్ హెచ్ చేస్తున్నాం మనం. సంభావ్యత దేనికి సంభావ్యత అనుకుంటున్నాము అంటే హెచ్ పడడానికి సంభావ్యత. హెచ్ పడడానికి సంభావ్యత అంటే బొమ్మ పడడానికి సంభావ్యతని మనం కనుక్కుంటున్నాం. సో ఇక్కడ మనం ఏం రాయాలి అప్పుడు సూత్రము, హెచ్కు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. లేదా మొత్తం సాధ్యపడే పర్యవసానాల సంఖ్య అని కూడా రాయొచ్చు. ఇది సూత్రం రైట్. ఇప్పుడు చూడండి, ఒక నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు బొమ్మ పడడానికి అవకాశం ఎంత అంటే ఒకటే, బొరుసు పడడానికి అవకాశం ఎంత అంటే ఒకటే. ఎగరేసినప్పుడు బొమ్మన్న పడాలి బొరుసన్న పడాలి, అట్ ఏ టైం బొమ్మ బొరుసు అయితే రెండు పడవు, మనకు ఒకటే పడుతుంది కాబట్టి అవకాశం ఒకటే ఉంది. బొమ్మన్న పడడానికి అవకాశం ఉంది లేదా
బొరుసైన పడడానికి అవకాశం ఉంది ఒకటేసారి. కాబట్టి అనుకూల పర్యవసానాలు దేనికి? బొమ్మకి. ఒకటి, మొత్తం పర్యవసానాలు ఆ నాణ్యం మీద ఉన్నటువంటి మొత్తం ముఖాలు ఎన్ని? రెండు, ఒకటి హెచ్ ఇంకొకటి టి, బొమ్మ ఇంకొకటి బొరుసు. మొత్తం ఎన్ని ఉన్నాయి? రెండు పర్యవసానాలు ఉన్నాయి. అది కింద రాయాలి. ఓకే, ఇది అంటే బొమ్మ పడడానికి ఉన్నటువంటి అవకాశం అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎడ్, అంటే బొమ్మ పడడానికి సంభావ్యత ఎంత అంటే 1/2, రైట్? అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే టేల్ కూడా చేయాలి, అంటే బొరుసు పడడానికి కూడా సంభావ్యత ఎంత. సో ఇక్కడ రాసిన మళ్ళీ పి ఆఫ్ ఈ ఆ ఘటనలో పి ఆఫ్ టి అంటే బొరుసు పడడానికి గల సంభావ్యతని మనం ఇప్పుడు చేస్తున్నాం. సేమ్ సూత్రం, కాకపోతే ఇక్కడ టేల్ అంటే టీకు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. చూడండి, ఒకసారి ఎగరేసినాం నాణ్యం, టేల్ పడుతుంది అంతే, లేదా హెడ్ పడుతుంది అని చెప్పుకున్నాం. టేల్ పడ్డప్పుడు హెడ్ పడుతుందా? పడదు. హెడ్ పడ్డప్పుడు టేల్ పడుతుందా? పడదు. సో టేల్ పడడానికి అవకాశం ఎంత? అనుకూల పర్యవసానాలు ఎన్ని అంటే ఒకటే, ఒక్కసారి మాత్రమే టేల్ పడుతుంది, ఆ టేల్తో పాటు హెచ్చత పడదు. ఓకేనా? కాబట్టి టేల్ పడడానికి అనుకూల పర్యవసానాలు ఎన్ని అంటే ఒకటి, మొత్తం పర్యవసానాలు ఆ నాణ్యం మీద ఉన్నటువంటి ముఖాలు రెండు, కాబట్టి మొత్తం పర్యవసానాలు రెండు. ఓకే, క్లియర్? రెండు. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ హెడ్ పడడానికి అయితే ఎంతైతే సంభావ్యత ఉందో టేల్ పడడానికి కూడా అంతే సంభావ్యత ఉంది, సమానమైనటువంటి అవకాశం ఉంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఒక నాణాన్ని ఎగరవేసినప్పుడు బొమ్మ పడడానికి లేదా బొరుసు పడడానికి సమానమైనటువంటి అవకాశం ఉంది. ఓకే, క్లియర్? రైట్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఉదాహరణ 2 చూద్దాం. ఉదాహరణ 2, ఒక సంచిలో ఒక ఎరుపు బంతి, ఒక నీలం బంతి, ఒక పసుపు రంగు బంతి ఉన్నాయి. అన్ని బంతులు ఒకే పరిమాణం కలిగి ఉన్నాయి. సంచిలోకి చూడకుండా మానస ఒక బంతిని తీస్తే ఆ బంతి పసుపు రంగు బంతి, ఎరుపు బంతి, నీలం బంతి అవడానికి గల సంభావ్యతలను కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ బంతులు 3 రంగులు కలిగి ఉన్నాయి. ఒకటి వచ్చేసేమో ఎరుపు, రెండోది నీలం, మూడోది పసుపు రంగు. ఓకే, ఈ 3 రంగుల బంతులు ఉన్నాయి. ఈ 3 రంగుల బంతులు కూడా ఒకే పరిమాణం కలిగి ఉన్నాయి. ఎందుకు చిన్న పదం అంటే ఒక సంచిలోకి మనం చేపెట్టి తీసుకున్నప్పుడు మనం వాటి యొక్క సైజును బట్టి కూడా మనం గుర్తుపెట్టుకొని తీయొచ్చు. అట్లా గుర్తుపట్టకుండా ఉండడానికి, నిష్పాక్షికంగా మనం ఉండడానికి ఆ 3 బంతుల యొక్క పరిమాణాలు ఒకే విధంగా ఉన్నాయి, రైట్? ఓకే, నెక్స్ట్ ఆ సంచిలోకి చూడకుండా మానస ఆ సంచిలోకి చేయబెట్టి ఒక బంతిని తీస్తే అది ఎరుపు బంతి అవడానికి సంభావ్యత ఎంత? రెండవది నీలం బంతి అవడానికి సంభావ్యత ఎంత ఉంది? తర్వాత అదేవిధంగా పసుపు రంగు బంతి అవ్వడానికి కూడా సంభావ్యత ఎంత ఉంది? ఇది మనం కనుక్కోవాలి, ఒక్కొక్క బంతికి సంభావ్యతని మనం కనుక్కోవాలి, రైట్? ఇప్పుడు చూద్దాం ఇక్కడ సంభావ్యతకు సూత్రం రాద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్, ఒక ఘటన యొక్క సంభావ్యతకు సూత్రం ఏంటిది అంటే ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య బై సాధ్యపడే మొత్తం పర్యవసానాల సంఖ్య. ఇది సూత్రం. సూత్రాన్ని మనం బాక్స్లో పెడదాం. ఓకే, ఇక్కడ మనకు మొత్తం పర్యవసానాలు ఎన్ని అది మనం గుర్తుపట్టాలి. సో ఇక్కడ ఒక బుట్టిలో ఉన్నటువంటి మొత్తం రంగుగల బంతులు ఎన్ని ఉన్నాయి? 3. ఒకటి ఎల్లో, బ్లూ అండ్ రెడ్,
ఆ మూడు తప్ప వేరే బంతులు ఉన్నాయా? లేవు. కాబట్టి ఇక్కడ మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత అంటే మూడు. ఓకే, అది ఇక్కడ రాద్దాం. మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత? మూడు. ఆ పర్యవసానాలు ఏంటివి? మొత్తం పర్యవసానాల సంఖ్య మూడు అన్నాం కదా, మరి అవి ఏంటివి అంటే అవి మొత్తం పర్యవసానాల సమూహంగా రాద్దాం. ఒకటి ఎల్లో, ఓకే, తర్వాత ఇంకొకటి బ్లూ, ఇంకొకటి రెడ్. ఎల్లో బ్లూ రెడ్ అంటే పసుపు రంగు, నీలం రంగు మరియు ఎరుపు రంగు, మూడు రకాల బంతులే ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క పర్యవసనాలని సమూహాన్ని అంతా రాస్తే, ఆ పర్యవసనాల సమూహంగా రాసినట్టయితే దాన్నే మనం ఏమంటామంటే శాంపిల్ స్పేస్ అంటాం, అంటే ప్రతిరూప ఆవరణము అంటాం. ఇది ప్రతిరూప ఆవరణం. ఏంటిది ప్రతిరూప ఆవరణం అంటే సాధ్యపడే మొత్తం పర్యవసనాలని సమూహంగా రాసినట్టయితే వాటిని మనం ప్రతిరూప ఆవరణం అంటాం. ఆ ప్రతిరూప ఆవరణం ఏంటిది ఇక్కడ అంటే YBR. మొత్తం ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి. అది ఈ మొత్తం పర్యవసనాల యొక్క సంఖ్య ఎంత? మూడు. ఇప్పుడు మనం సంభావ్యత కనుక్కోవాలి. ఏం సంభావ్యత? మొట్టమొదటిది పసుపు రంగు బంతిని తీయడానికి గల సంభావ్యత, రైట్? ఒకటోది పసుపు రంగు బంతిని తీయుటకు, అంటే ఎల్లో కలర్ బంతిని తీయడానికి గల సంభావ్యత. రైట్, ఇక్కడ ఏం రాద్దాం? పి ఆఫ్ ఎల్లో అంటే పి ఆఫ్ ఈ. ఒక ఘటనలో ఎల్లో బంతిని తీయడానికి గల సంభావ్యతని మనం కనుక్కుంటున్నాం. సో పి ఆఫ్ వై అన్నప్పుడు ఇక్కడ ఏం రాయాలి మనం? ఇక్కడ వైకు అనుకూల పర్యవసానాల సంఖ్య. ఇక్కడ సాధ్యపడే మొత్తం పర్యవసానాల సంఖ్య. ఇప్పుడు చూడండి, ఇక్కడ వైకు అనుకూల పర్యవసానాల సంఖ్య. ఒక బుట్లో నుంచి మనం ఏం చేస్తున్నాము? పసుపు రంగు బంతిని తీయడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి? ఒకటేసారి, ఒక్కసారి తీస్తే ఎల్లో బంతి వచ్చేస్తుంది. ఎప్పుడో ఒకసారి వస్తుంది, రెండోసారి మళ్ళీ ఎల్లో కలర్ బంతి అయితే రాదు కదా. సో ఇక్కడ అనుకూల పర్యవసానాలు ఎన్ని అంటే ఒక్కటే, ఒక్కసారి మాత్రమే మనం పసుపు రంగు బంతి తీయొచ్చు, ఒక్కసారి మాత్రమే నీల రంగు బంతిని తీయొచ్చు, ఒక్కసారి మాత్రమే ఎరుపు రంగు బంతిని తీయొచ్చు. ఇవి అనుకూల పర్యవసానాలు. సో ఇక్కడ రాస్తున్నా, ఒకటి సాధ్యపడే మొత్తం పర్యవసానాలు ఎన్ని ఇక్కడ? మూడు. 1/3. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు, అనుకూల పర్యవసనాల సంఖ్య ఒకటి ఉన్నట్టయితే వాటిని మనం ప్రాథమిక ఘటనలు అంటాం. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఒకటే. అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత ఇక్కడ? ఒకటి ఉన్నట్టయితే వాటిని మనం ఏమంటామంటే ప్రాథమిక ఘటనలు, ఓకే, ప్రైమరీ ఈవెంట్. నెక్స్ట్ అదేవిధంగా రెండోది ఏమడిగింది ఇక్కడ? ఎరుపు రంగు బంతి పి ఆఫ్ ఈ. ఒక ఘటనలో పి ఆఫ్ ఆర్ ఎరుపు రంగు బంతి తీయడానికి గల సంభావ్యత. ఇప్పుడు సూత్రం మళ్ళీ అదే రాయాలి మనము. ఏమని? ఆర్కు అనుకూల పర్యవసనాల సంఖ్య బై సాధ్యపడే మొత్తం పర్యవసనాల సంఖ్య. ఇక్కడ నేను సూత్రం ఏం రాయట్లేదు, ఇక మళ్ళీ స్పేస్ లేదు. ఓకే, సో ఎరుపు రంగు బంతి రావడానికి గల అవకాశం ఎంత? ఒక్కటే, ఎందుకంటే ఆ బుట్టిలో ఉన్నది ఒకటే, ఒక ఎర్రబంతి కాబట్టి ఒక్క అవకాశం మాత్రమే ఉంది తీయడానికి. సో అది అనుకూల పర్యవసనం. కింద మొత్తం సాధ్యపడే పర్యవసనాలు ఎన్ని? మూడు. అదిగా రాస్తున్నా, ఇది కూడా ఒక ప్రాథమిక ఘటన, రైట్? ఇప్పుడు అదేవిధంగా మూడో చూద్దాం. పి ఆఫ్ ఈ ఒక ఘటనలో ఇప్పుడు దేని సంభావ్యత అనుకుంటున్నాం? నీలం రంగు బంతి యొక్క సంభావ్యత.
అంటే బ్లూ కలర్. దీని కూడా ఆ బుట్టిలో నుంచి మనం నీలం రంగు బంతిని తీయడానికి గల సంభావ్యత ఎంత? 1/3 అంటే అనుకూల పర్యవసనాలు ఎన్ని? 1. మొత్తం పర్యవసనాల సంఖ్య ఎంత? అంటే 3. ఓకే, ఇది కూడా ఒక ప్రాథమిక ఘటన. ఇప్పుడు చూడండి, ఇది ఒక ప్రాథమిక ఘటన, ప్రాథమిక ఘటన, ప్రాథమిక ఘటన. ప్రాథమిక ఘటనల మొత్తము దేనితో సమానం? 1తో సమానం. అది గుర్తుపెట్టుకోండి, ఇది నోట్. ప్రాథమిక ఘటనల మొత్తం దేనికి సమానం? 1కి సమానం. ఓకే, ఇప్పుడు చూసుకోవచ్చు, 1/3 P of Y, P of E, R, red color. So P of B is equal to ఎంత? దీనికి 1/3, 1/3, 1/3 మూడింటిని కూడినట్టయితే దేంతో సమానం? అది 1తో సమానం. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటిదంటే ప్రాథమిక ఘటనల మొత్తం అనేది 1కి సమానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఉదాహరణ 3 చూద్దాం. ఉదాహరణ 3, ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు 4 కన్నా ఎక్కువ పడు ఘటన సంభావ్యత, 4 లేక అంతకన్నా తక్కువ పడు ఘటన సంభావ్యతను కనుగొనండి అన్నాడు. సో ఈ లెక్కలో మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఒక పాచికను ఊహించుకుందాం. సో పాచిక ఏ విధంగా ఉంటుంది? దాని ఆకారం ఒక క్యూబ్ షేప్లో ఉంటుంది, అంటే ఘనం షేప్లో ఉంటుంది అన్నమాట. సో ఈ ఘనానికి ఎన్ని ముఖాలు ఉంటాయి? 6 ముఖాలు ఉంటాయి. ఓకే, సో ప్రతి ముఖం మీద కొన్ని చుక్కలు అనేటివి ముద్రించబడి ఉంటాయి. ఒక ముఖం మీద 1, ఇంకో ముఖం మీద 2, ఇంకో ముఖం మీద 3 చుక్కలు, ఈ విధంగా 6 ముఖాల మీద 6 చుక్కలు అనేటివి ముద్రించబడి ఉంటాయి. ఇది పాచిక యొక్క రూపం. మనం ఒక పాచికని దొర్లించినప్పుడు ఏదో ఒక సందర్భంలో 1 కానీ 2 కానీ 3 కానీ సంఖ్య అనేది మనం గమనించవచ్చు పడడం. ఓకే, సో ఇక్కడ మనకు ప్రశ్న ఏంటిదంటే, 4 కన్నా ఎక్కువ పడు ఘటన సంభావ్యతను కనుగొనండి అన్నాడు. ఓకే, సో పాచికను దొర్లించినప్పుడు ఏం పడవచ్చు మనకు? ఒకసారి 1 పడవచ్చు, ఇంకోసారి 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4 పడవచ్చు, 5 పడవచ్చు, 6 పడవచ్చు, అంతకన్నా ఎక్కువ పడవు. ఇది శాంపుల్ స్పేస్, అంటే ప్రతి రూప ఆవరణం. అది రాద్దాం ఇప్పుడు మనం జవాబు. ప్రతిరూప ఆవరణం, దాన్ని మనం ఏమంటున్నాం? ఎస్, శాంపుల్ స్పేస్. ఓకే, అది రాయాలి, సముదాయంగా రాయాలి. 1, 2, 3, 4, 5, 6 ఇది. సో ఇందులో ప్రతిరూప ఆవరణాన్ని మనం కార్డినల్ నెంబర్గా రాయొచ్చు, ఇట్లా ఎన్ ఆఫ్ ఎస్. ఇది మనం సమితులు చదువుకునేటప్పుడు కూడా ఇట్లే ఉంటుంది. ఇది సమితి యొక్క రూపం, రోస్టర్ రూపం. దాన్ని మనం కార్డినల్ నెంబర్ రాయాలంటే ఎన్ ఆఫ్ ఎస్గా రాసుకుంటాం, ఇట్లా కార్డినల్ ఎన్. సో ఎంత అది? 6, 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా రాసుకోవచ్చు. సరే, ఇది తర్వాత నెక్స్ట్ ఒక పాచికను దొర్లించినప్పుడు ప్రశ్న ఏంటిది ఇక్కడ? 4 కన్నా ఎక్కువ పడు ఘటన, దాన్ని మనం ఏమనుకుందాం? ఈ అంటే శాంపుల్ స్పేస్ రాయాలి, ప్రతిరూప ఆవరణాన్ని రాయాలి. 4 కన్నా ఎక్కువ అంటే ఏముంటుంది చెప్పండి? 4 కన్నా ఎక్కువ 5, 6 మాత్రమే ఉంది, అది రాయాలి ఇక్కడ సముదాయంగా. అంటే దీన్ని మనం ఏ విధంగా రాస్తున్నాం? కార్డినల్ రూపంలో రాస్తున్నాం, ఎన్ ఆఫ్ ఈ. ఎంత మనకు? ఇదొకటి, ఇదొకటి, మొత్తం ఎంత? 2. ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ ఎన్ ఆఫ్ ఈ అనేటువంటి 2 ఏదైతే ఉందో అది ఏంటిది? అది అనుకూల పర్యవసనాలు, అది ఇక్కడ రాస్తున్నాం. అనుకూల పర్యవసనాల సంఖ్య, దీనిని మనం ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2గా రాసుకున్నాం. ఓకే, రైట్. ఇక్కడ శాంపుల్ స్పేస్ ఏదైతే రాసుకున్నామో అదేంటిది? అది మొత్తం పర్యవసనాల సంఖ్య, అంటే ఒక పాచిక మీద ముద్రించబడి ఉన్నటువంటి మొత్తం సంఖ్య ఎంత? 6 వరకే ఉంది కాబట్టి అది
మొత్తం పర్యవసనాల సంఖ్య అన్నమాట. ఇది అనుకూల పర్యవసనాల సంఖ్య n of e is equal to 2. ఓకే రైట్. ఇప్పుడు రెండో రాద్దాం. 4 లేక అంతకన్నా తక్కువ పడు ఘటన. ఇప్పుడు 4 లేక అంతకన్నా తక్కువ పడు ఘటన అంటున్నాడు. దీని కూడా మనం ఒక శాంపుల్ స్పేస్ రాయాలి. సో ఇక్కడ దీని మనం ఏమనుకుందాం, f అనుకుందాం. ఓకే సో ఇక్కడ 4 లేదా 4 కన్నా తక్కువ అంటే 4 కూడా కౌంట్ చేయాలన్నమాట. 4 లేదా 4 కన్నా తక్కువ ఏంటి అవి, 4 3 2 1 మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఇక్కడ మనం రాయాల్సింది ఏంటిది, అనుకూల పర్యవసానాల సంఖ్య దట్ ఈస్ ఈక్వల్ n ఆఫ్ f ఈజ్ ఈక్వల్ ఎంత, 4. ఇది వచ్చింది. ఈ డేటా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ప్రాబబిలిటీ రాయాలి, సంభావ్యతని మనం కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం సంభావ్యత, ఫస్ట్ వన్కి సంభావ్యత అంటే p ఆఫ్ e దీనికి, అంటే 4 కన్నా ఎక్కువ పడు ఘటనకు సంభావ్యతని మనం కనుక్కుంటున్నాం. సరే ఇక్కడ రాస్తున్నాం మళ్ళీ, అది 4 కన్నా ఎక్కువ పడు ఘటన సంభావ్యత. ఓకే మీకు గుర్తుండడానికి ఈ విధంగా రాసిన అనమాట. పి ఆఫ్ ఈ అంటే ఏంటిది, 4 కన్నా ఎక్కువ పడు ఘటన యొక్క సంభావ్యత. సో ఇక్కడ అనుకూల పర్యవసనాల సంఖ్య పై మొత్తం పర్యవసనాల సంఖ్య కదా, ఆ సూత్రం రాద్దాం. అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. ఇప్పుడు చూడండి, 4 కన్నా ఎక్కువ పడు ఘటన యొక్క అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత, ఎంత, 2. అది కాదు అర్థం, మొత్తం పర్యవసనాల సంఖ్య అంటే ప్రతిరూప ఆవరణం ఎంత ఉంది మనకి. ఇక్కడ ఒక పాచకం మీద 6 ముఖాలు ఉన్నాయి, 6 ముఖాల మీద మనకు ముద్రించబడినటువంటి సంఖ్య గరిష్టంగా ఎంత అంటే 6. సో అదనమాట, అది మొత్తం పర్యవసనాల సంఖ్య 6. క్లియర్, 2/6. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. 4 లేక అంతకన్నా తక్కువ పడు ఘటన సంభావ్యత అంటే దాన్ని మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఎఫ్ అనుకున్నాం కదా, రైట్. పి ఆఫ్ ఎఫ్ అంటే 4 లేక 4 కన్నా అంతకన్నా తక్కువ పడు ఘటన సంభావ్యత. సేమ్ అదే సూత్రం, అనుకూల పర్యవసనాల సంఖ్యపై మొత్తం పర్యవసనాల సంఖ్య. సో ఇక్కడ 4 లేక అంతకన్నా తక్కువ పడు ఘటన యొక్క సంభావ్యత అన్నప్పుడు దాని యొక్క అనుకూల పర్యవసనాలు రాసుకోవాలి. ఎంత అది, 4. మొత్తం పర్యవసనాలు ఎన్ని, 6. 4/6 అయిపోయి. ఇవి ప్రాథమిక ఘటనలా కావు, ఓకే అది గుర్తుపెట్టుకోవాలి, ఇవి ప్రాథమిక ఘటనలు కావు, రైట్. ఇది వాటి యొక్క సంభావ్యత. దేని యొక్క సంభావ్యత చూడండి, ఇక్కడ 4 కన్నా ఎక్కువ పడు ఘటన యొక్క సంభావ్యత 2/6 అయితే, మరి 4 లేక 4 కన్నా తక్కువ పడు ఘటన యొక్క సంభావ్యత ఎంత అంటే 4/6. ఓకే నెక్స్ట్ 4వ ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ 4, బాగుగా కలపబడిన పేకాట కార్డుల కట్టలో 52 కార్డుల నుండి ఒక్క కార్డు తీయుటలో అది ఏ సగుటకు ఏస్ కాకపోవటకు సంభావ్యతను లెక్కించండి అన్నాడు. సో ఇక్కడ పేకాట కార్డులో అసలు ఉండే ముక్కలు ఎన్ని, అంటే కార్డులు ఎన్ని ఉంటాయి అందులో, ఆ కార్డుల మీద ముద్రించినటువంటి గుర్తులేంటి, అవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ లెక్క వరకు. ఓకేనా, సరే ఇక్కడ వినండి.
ఫస్ట్ ఎస్ ఏ అనేటువంటి కార్డు ఉంటుందన్నమాట, అంటే కార్డు మీద ఏ అని ముద్రించి ఉంటుంది. సో అది ఏస్ అంటాం అన్నమాట, ఏసీఈఎస్ రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూ ఉంటుంది, వన్ ఉండదు, టూ ఉంటుంది కార్డు. తర్వాత త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్. దాని తర్వాత జే జాకీ, తర్వాత క్వీన్, తర్వాత కింగ్. అంటే ఏస్ నుంచి కింగ్ వరకు మొత్తం కార్డుల సంఖ్య 13. చూడండి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఈ సంఖ్యలు ముద్రించకుండా ఉన్నటువంటి ఈ ముక్కలకి, అంటే ఈ కార్డులకి ఏమని పేరు అంటే ముఖ కార్డులు అని పేరు. జే, క్యూ, కే వీటి మీద సంఖ్యలు లేవు కాబట్టి వీటిని మనం ముఖ కార్డులు అని కూడా అంటాం అన్నమాట. ఓకేనా? రైట్. మొత్తం ఇవన్నీ ఉంటాయి 13 ముక్కలు, అంటే 13 కార్డులు ఉంటాయి ఇవన్నీ. ఓకే రైట్. సో ఈ వీటిలో ఉండేటువంటి గుర్తుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇటువంటి కార్డ్సే 4 జతలు ఉంటాయి అన్నమాట, అంటే 2 జతలు ఉంటాయి, 4 ఉంటాయి ఇట్లా. ఏ 4 ముక్కలు ఉంటాయి, అవి సేమ్ ఏలు 4 ఉంటాయి, 2లు కూడా 4 ఉంటాయి, 3, 4, 5, 6, 7, 8, 9, 10, జే, క్యూ, కే ఇవి 13 కార్డులు. ఇవి కూడా ఇవి 13 కార్డులు. ఇవి 13 కార్డులు, 13, 13, 13, 13, మొత్తం నేను ఇక్కడ 52 కార్డులు అవుతున్నాయి, 13, 4, 52. సో పేగ ముక్కలు మొత్తం కూడా ఒక సెట్ ఎంత ఉంటాయి అంటే 52 కార్డులు ఉంటాయి. అందుకే అన్నాడు ఇక్కడ 52 కార్డుల నుండి ఒక్క కార్డు తీయాలంటే అందులో ఏ సగుటకు, అంటే ఇందులో ఏస్ అనేటువంటి కార్డులు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అంటే 4 సార్లు అవకాశం మనకు ఏస్ తీయడానికి ఎన్నిసార్లు అవకాశం ఉంటుంది, 4 సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ఓకే రైట్. మిగతా సందర్భాల్లో ఏస్ రాదు. సో 2 లెక్కలు చేయాలి మనం, ఏస్ అగుటకు, ఏస్ కాకపోవుటకు సంభావ్యతను మనం కనుక్కోవాలి. సరే ఎట్లా ఇవి రాసుకున్నాం కాబట్టి ఇంకొక విషయం కూడా మాట్లాడుకుందాం. ఇందులో మనకు ఒకటి ఏముంటుంది అంటే హార్ట్ షేప్, హార్ట్ షేప్లో ఒకటి ఉంటుంది, డైమండ్ షేప్లో ఒకటి ఉంటుంది, వీటి మీద ముద్రించబడి ఉంటాయి అన్నమాట. హార్ట్, డైమండ్, తర్వాత వీటిని క్లోవర్ అంటాం, అంటే లవంగం షేప్లో ఉంటుంది అన్నమాట ఇది క్లోవర్. ఓకే వీటిని మనం క్లబ్స్ అని కూడా అంటాం, క్లబ్, CLUB, క్లబ్, క్లబ్స్ లేదా క్లోవర్. ఓకే ఇవేమో డైమండ్, డైమండ్స్, ఇదేమో హార్ట్. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఈ హార్ట్ షేప్ కి రివర్స్ లో ఉంటుంది అన్నమాట, ఇట్లా ఈ విధంగా ఉంటుంది, దీన్ని స్పేడ్ అంటాం. ఓకేనా? సో ఈ 2 కూడా జనరల్ గా మనకు కలర్స్ 2 కలర్స్ లో వస్తాయి, ఒకటి రెడ్ కలర్ ఇంకొకటి ఏమో బ్లాక్ కలర్స్ లో మనకి ఇవి ప్లే కార్డ్స్ అనేటివి ప్రింట్ అయి ఉంటాయి. సో ఈ 2 కూడా రెడ్ కలర్. సో ఈ 2 బ్లాక్ కలర్స్ లో ఉంటాయి అన్నమాట. ఓకే ఇక్కడ కూడా ఏమేదంటే హార్ట్ షేప్ లో ఉంటుంది, ఒకటి డైమండ్ లో ఉంటుంది, ఒకటి క్లబ్ లో ఉంటుంది, ఒకటి స్పేడ్ లో ఉంటుంది. ఓకే ఇక్కడ ఒకటేమో హార్ట్ షేప్, ఇంకోటి డైమండ్ షేప్, ఇంకోటి క్లోవర్ షేప్, ఇంకొకటి స్పేడ్ షేప్. ఏస్ అనేటువంటిది ఒకటి హార్ట్ షేప్లో ఉంటుంది, ఏస్ అనేటువంటిది ఒకటి డైమండ్ షేప్లో ఉంటుంది, ఏస్ అనేటువంటిది ఇంకొకటి ఈ షేప్లో ఉంటుంది, ఏస్ అనేది ఈ షేప్లో కూడా ఉంటుంది అన్నమాట అట్లా. సో ప్రతిదీ కూడా వీటి మీద రాసి ఉంటుంది. క్లియర్ రైట్. ఇప్పుడు మనం చేయాల్సిన లెక్క ఏంటిదంటే ఫస్ట్ది ఏస్ అగుటకు సంభావ్యత ఎంత,
ఇందులో నుంచి అనుకోకుండా ఒక కన్ను మూసుకొని ఒక పేక ముక్క తీస్తే ఎస్ అవడానికి సంభావ్యత ఎంత? చాలా సింపుల్. అది ఇప్పుడు ఇక్కడ లెక్క చేస్తా, ఇది ఇక్కడే చేస్తా. ఫస్ట్ వన్ కార్డుల నుండి ప్రతిరూప ఆవరణం, ప్రతిరూప ఆవరణం ఎంత? మనకిక్కడ ఏ నుంచి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, J, Q, K ఇది ప్రతిరూప ఆవరణం. ఇవి 4 సెట్లు ఉంటాయి ఇంటూ 4. ఓకే, అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇందులో రాసుకోవాలి ప్రతిరూప ఆవరణం. ఏ ఇవన్నీ ప్రతిరూప ఆవరణాలు. ఏలు ఎన్ని ఉంటాయి? 4 ఏలు, 4 రెండ్లు, 4 మూడ్లు, 4 నాలుగులు, ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళాలన్నమాట ప్రతిరూప ఆవరణం. నాకు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి జస్ట్ ఒకటి మాత్రమే రాసుకున్నాం. ఓకేనా? లేకపోతే రాస్తా ఇక్కడ ప్రతిరూప ఆవరణం ఎంత రాయాలో జస్ట్ ఇక్కడ రాస్తా. ఏ కామ. నెక్స్ట్ 1 లెన్ని ఉంటాయి, 1, 1, 1, 1 ఇక్కడ రాసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ లోకి వచ్చేసరికి కే. ఈ విధంగా మొత్తం 52 ఉంటాయి అన్నమాట. ఓకే, అది ప్రతిరూప ఆవరణం. ఈ 52 పేక ముక్క కార్డులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రతిరూప ఆవరణం ఈ విధంగా రాసుకుంటాం. రైట్, నెక్స్ట్ ఇక్కడ రాయాలి. ఇది ఎస్ ఈజ్ ఈక్వల్ రాదా శాంపుల్ స్పేస్. తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఏ సగుటకు సంభావ్యత ఎంత? ఏస్ యొక్క అనుకూల పర్యవసనాలు రాయాలి. ఇందులో అనుకూల పర్యవసనాలు అంటే ఏంటివి? ఏస్ రావడానికి అవకాశం ఎంత? 4 సార్లు మాత్రమే ఏస్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఏస్కు అంటే ఏకు అనుకూల పర్యవసనాలు, పర్యవసనాల సంఖ్య, డైరెక్ట్ పర్యవసనాల సంఖ్య రాద్దాం, ఎంత? 4. ఏస్ రావడానికి అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత అంటే 4. ఏంటి అవి? ఇది 4 ఉన్నాయి కాబట్టి 4 సార్లు వస్తాయి ఏస్, అంతకుమించి ఏస్ రాదు కాబట్టి అనుకూల పర్యవసనాల సంఖ్య 4 రాసుకున్నాం. ఇదేంటిది? మొత్తం పర్యవసనాలు. ఈ శాంపుల్ స్పేస్ లో ఉన్నటువంటి అన్ని లెక్క పెడుతున్నట్టే మనకి ఎన్ని వస్తున్నాయి? 52 వస్తున్నాయి. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా మొత్తం లెక్క పెడితే మనకి ఎన్ని వస్తున్నాయి? 52 వస్తున్నాయి. అదేంటిది? అది మొత్తం పర్యవసనాల సంఖ్య. అది ఇక్కడ రాస్తున్నా, మొత్తం పర్యవసనాల సంఖ్య 52. అంటే మొత్తం పేక ముక్కలు ఎన్ని ఉంటాయంటే 52. అందులో ఏసు ముక్కలు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అవి అనుకూల పర్యవసనాలు. ఇప్పుడు ఇందులో ఫస్ట్ లెక్క, ఏస్ అవడానికి సంభావ్యత ఎంత? ఏస్ అవడానికి సంభావ్యత ఇక్కడ రాస్తున్నాం. ఏస్ అగుటకు సంభావ్యత ఎంత? అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం సాధ్యపడే పర్యవసనాల సంఖ్య. అనుకూల పర్యవసనాలు అంటే ఎంత? 4. సాధ్యపడే మొత్తం పర్యవసనాలు ఎన్ని? 52. అంటే పేక ముక్కలు మొత్తం ఎన్ని? 52. అది కింద రాస్తున్నాం. దీన్ని కొట్టేసుకోవచ్చు కూడా మనం. ఎట్లా? 4 ఎక్కం 4, 4 13 52. సో 1/13 వచ్చింది. అంటే మనం యాదృచ్ఛికంగా తెలవకుండా ఒక పేక ముక్కలు మొత్తం కట్ట ఏదైతే ఉంటుందో అందులోంచి అనుకోకుండా ఒక కార్డును తీసినట్టయితే ఏస్ రావడానికి అవకాశం ఎంత, అంటే సంభావ్యత ఎంత అంటే 1/13 లేదా 4/52 ఏదైనా ఒకటి. ఓకే, ఇప్పుడు ఒక లెక్క అయిపోయింది. రెండో లెక్క ఏమన్నాడు? ఏస్ కాకపోవుటకు సంభావ్యత ఎంత అన్నాడు. సరే, కొద్దిసేపటికి ఇప్పుడు మనం ఏస్ ఇవి ఒక్కటి పక్కన పెడదాం. ఇవి ఎన్ని ఉంటాయి మొత్తం? 48 ఉంటాయి. ఇవి 48
ఇవి నాలుగు, మొత్తం ఎంత 52 కదా. 52 లో నుంచి నాలుగు తీసేస్తే మిగతావన్నీ కూడా ఏస్ కానటువంటివి. సో ఇక్కడ అనుకూలంగా ఏస్ కాకుండా మిగతావి తీస్తున్నాం కదా. సో ఏస్ కాకుండా ఉండేటువంటి అనుకూల పర్యవసనాలు ఎన్ని? 48. ఓకే, ఇప్పుడు అది చేద్దాం, రెండోది చేద్దాం. రెండవది సంభావ్యత. ఎస్ కాకపోవడానికి సంభావ్యత కూడా అదే సూత్రం. ఏంటిది అది? అనుకూల పర్యవసనాలు బై మొత్తం సాధ్యపడే పర్యవసనాలు. సో ఇక్కడ ఎస్ కాకపోవడానికి అనుకూలంగా ఎన్ని, ఎస్ పక్కన పెట్టి మిగతా లెక్క చెబెట్టాలి. ఎన్నుంటాయి? 12 12 12 12. ఇంత లెక్కలో ఒకటి తీసినాం, ఇంత లెక్కలో ఒకటి తీసేసినాం, ఇంత లెక్కలో ఒకటి తీసినాం, ఇంత లెక్కలో ఒకటి తీసేసినాం. ఇప్పుడు చూసుకోండి మొత్తం ఎన్నుంటాయి? 12 12 12 12 12 48. ఓకే, అవి అనుకూల పర్యవసనాలు. 48 బై మొత్తం పర్యవసనాల సంఖ్య ఎంత? 52. ఇది సో మనకు రెండు లెక్కలు వచ్చేసినాయి, ఒకటి ఏ సగుటకు సంభావ్యత, ఏ కాకపోవడానికి కూడా సంభావ్యత. ఓకే, ఇది ఆన్సర్. క్లియర్? రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఉదాహరణ 5 చూద్దాం. ఉదాహరణ 5, సంగీత రేష్మాలు టెన్నిస్ ఆటను ఆడుతున్నారు. సంగీత గెలిచే సంభావ్యత 0.62 అయినప్పుడు రేష్మ గెలిచే సంభావ్యత కనుగొనండి. ఒక ఆటలో ఒకరు గెలుస్తున్నారు అంటే ఇంకొకరు ఓడుతున్నట్టు లెక్క, లేదా ఒకరు ఓడుతున్నారు అంటే ఒకరు గెలిచినట్టు లెక్క. ఇవి పూరక ఘటనలు. రైట్? ఇప్పుడు ఆ పూరక ఘటనల సంభావ్యతను తీసుకొని మనం ఈ లెక్క చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం. సంగీతాన్ని మనం ఏం చేద్దాం? ఎస్ అనుకుందాం. రేష్మాని ఆర్ అనుకుందాం. ఓకే రైట్. ఇప్పుడు పి ఆఫ్ ఎస్ అంటే సంగీత గెలవడానికి సంభావ్యత, ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్, సంగీత గెలవడానికి గల సంభావ్యత ఎంత? 0.62. ఓకే రైట్. సో ఇక్కడ మనకు పూరక ఘటనల యొక్క నియమం ఏంటిది అంటే, ఇక్కడ పి ఆఫ్ ఈ తీసుకుందాం. పూరక ఘటనలు అంటే ఇక్కడ ఘటన కానిది యొక్క మొత్తం ఈజ్ ఈక్వల్ టు 1కి సమానం, ఇది గుర్తు పెట్టుకోండి. పి ఆఫ్ ఈ నాట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఘటన కాదు, ఈవెంట్ నాట్ ఈవెంట్, ఈ రెండింటి యొక్క మొత్తం 1కి సమానం. అంటే ఈ నాట్ అనేది దీని యొక్క పూరక ఘటన. ఇది గెలిచాడు అంటే ఇది గెలవలేదు, తిన్నది అంటే తినలేదు, పరిగెత్తాడు అంటే పరిగెత్తలేదు, ఇది గెలిచాడు అంటే గెలవలేదని అర్థం. ఇది రెండింటి యొక్క మొత్తం దేనితో సమానం? 1తో సమానం. సో మనం ఇప్పుడు తీసుకునేది కూడా ఈ పూరక ఘటనల సంభావ్యత సూత్రాన్ని తీసుకొని ఈ లెక్క చేస్తున్నాం. కాబట్టి పూరక ఘటనల సంభావ్యతను అనుసరించి ఏమవుతుంది ఇక్కడ? పి ఆఫ్ ఎస్ ప్లస్ పి ఆఫ్ ఆర్. ఇక్కడ దీనికి వ్యతిరేకం ఇది. ఇది గెలిచాడు అంటే ఇది ఓడిందని అర్థం. ఇది గెలిచిండు అంటే అర్థం ఏంటిది? ఇది గెలవలేదు అని అర్థం. ఈ రెండింటి యొక్క మొత్తం దేనితో సమానము? 1తో సమానం. ఇది దీని ప్రకారంగా మనం సంభావ్యతని కనుక్కోవచ్చు. సో పి ఆఫ్ ఎస్ ఇచ్చిండు 0.62, అది రాద్దాం 0.62. P of R, రేష్మ గెలవడానికి గల సంభావ్యత మనం కనుక్కోవాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ 1:1. సో పి ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1, ఈ 0.62 అటువైపు వెళ్తే -0.62. ఒకట్లో నుంచి తీసేయండి 0.38. ఓకే చూద్దాం ఇట్లా. 1 అంటే 1.00 రాసుకుంటున్నా, అంటే 1 తర్వాత మనం పాయింట్ పెట్టుకొని ఎన్ని జీరోస్ అనే పెట్టుకోవచ్చు. 0.62 అంటే పాయింట్ కింద పాయింట్ రాసుకుంటాం 6, ఇది తెలుసు కదా. ఎంత ఇది? 8, తీసేస్తే ఇది 3.
ఇడ 0 ఉంటది ఇక 0.38 ఇక్కడ ఏం లేకపోతే 0 పెట్టుకోవచ్చు 0.38 సో ఇక్కడ రేష్మ గెలవడానికి గల సంభావ్యత ఎంత అంటే 0.38 ఓకే ఇక్కడ మనకు ఇది ఇచ్చిండు సంగీత గెలవడానికి గల సంభావ్యత 0.62 ఇప్పుడు ఈ రెండింటిని కూడినట్టయితే మళ్ళీ మనకు ఒకటికి సమానం అంటే ఈ రెండు పూరక ఘటనల సంభావ్యతను అనుసరించి ఈ లెక్క చేయడం జరిగింది అన్నమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఉదాహరణ 6 చూద్దాం ఉదాహరణ 6 శారద హమీద మంచి స్నేహితులు వారిద్దరి పుట్టినరోజు పండుగలు సంవత్సరంలో అది ఎలాంటి సంవత్సరం అంటే లీప్ సంవత్సరం కాదు ఓకే సో వారిద్దరి పుట్టినరోజు పండుగలు సంవత్సరంలో వేరువేరు రోజు రావడానికి ఒకే రోజు రావడానికి సంభావ్యతలు లెక్కించండి అన్నాడు సరే ఇక్కడ ఒక సంవత్సరంలో మనకు లీప్ సంవత్సరం అంటే ఎన్ని రోజులు వస్తాయి లీప్ సంవత్సరం కాకుండా అయితే ఎన్ని రోజులు వస్తాయి అది మనం తెలిసి ఉండాలి లీప్ సంవత్సరం అంటే మనకు ఫిబ్రవరి నెలలో 29 రోజులు వస్తాయి లీప్ సంవత్సరం కానట్టు అయితేనేమో ఫిబ్రవరి నెలలో 28 రోజులు వస్తాయి అంటే ఒక సంవత్సరంలో 366 రోజులు లీప్ సంవత్సరం అయితే 365 రోజులేమో లీప్ సంవత్సరం కాకపోతే ఓకే రైట్ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము లీప్ సంవత్సరం కానట్టయితే అది మనం దృష్టిలో తీసుకొని లెక్క చేయాలి 365 రోజులకు మాత్రమే చేయాలి ఓకే సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లీప్ సంవత్సరం కానట్లయితే సాధ్యపడే మొత్తం పర్యవసానాల సంఖ్య అంటే ఒక సంవత్సరంలో ఉన్నటువంటి మొత్తం రోజులు ఎన్ని 365 మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇది లీప్ సంవత్సరం కాదు కాబట్టి ఆ సంవత్సరంలో ఉన్నటువంటి మొత్తం రోజులు ఎన్ని 365 రోజులు అది సాధ్యపడే మొత్తం పర్యవసనాల సంఖ్య సో ఎంత అది 365 ఇది గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదటిది వేరువేరు రోజు రావడానికి ఏది వేరువేరు రోజు రావడానికి శారద హమీద యొక్క పుట్టినరోజులు సో ఇక్కడ మనం ఒకటి రాద్దాం శారదని ఎస్తో సూచిద్దాం నెక్స్ట్ హమీద ఈమెని హెచ్తో సూచిద్దాం రైట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇద్దరి పుట్టినరోజులు వేరువేరు రోజు రావడానికి పుట్టినరోజులు వేరువేరుగా రావడానికి సంభావ్యత మనం కనుక్కుంటున్నాం ఫస్ట్ది అదే కదా వేరువేరు రోజు రావడానికి సో వేరువేరు రోజు రావడానికి అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఒకే రోజు అంటేనేమో 365 రోజుల్లో ఒక రోజు మాత్రమే వస్తుంది అంటే మిగతా రోజులు ఎన్ని రావు 364 రోజులు రావు క్లియర్ సో ఇక్కడ 364 రోజులు వేరువేరు వస్తాయి అని అర్థం క్లియర్ సో అది పుట్టినరోజులు వేరువేరుగా రావడానికి గల సంభావ్యత ఎంత అంటే అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం సాధ్యపడే పర్యవసానాల సంఖ్య ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఒకసారి చెప్తా అనుకూల పర్యవసానాల సంఖ్య ఎట్లా తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఇద్దరి పుట్టినరోజులు ఒకే రోజు వస్తే అది ఒకే రోజు రావడానికి గల అనుకూల పర్యవసనాలు ఒకటి వేరువేరు రోజుల్లో అన్నప్పుడు ఏం చేస్తాము ఆ ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు వస్తున్నాయి కదా అది ఒక్కటి తీసేస్తే మిగతా రోజులు రావు కదా ఆ మిగతా రోజులు ఎన్ని 364 సో అది ఇక్కడ రాయాలి అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత అంటే 364 రోజులు వాళ్ళ పుట్టిన రోజులు ఒకటిగా రావు వేరే వేరే రోజులు వస్తాయి 364 రోజులు
మొత్తం సాధ్యపడే పర్యవసనాల సంఖ్య అంటే ఏంటిది ఇక్కడ ఆ సంవత్సరంలో ఉన్నటువంటి మొత్తం రోజులు ఎన్ని 365 వచ్చేసింది ఒకటి ఇప్పుడు రెండో తీసుకుందాం పుట్టిన రోజులు ఒకే రోజు అవడానికి గల సంభావ్యత అంటే వాళ్ళిద్దరి పుట్టిన రోజులు ఒకే రోజు రావాలి సో సంవత్సరంలో ఒకే రోజు రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఒకటి అనుకుందాం ఇద్దరి పుట్టిన రోజులు ఒకే రోజు వస్తున్నాయి అది జనవరి ఒకటి రోజే వచ్చినాయి అనుకుందాం అంటే మిగతా 364 రోజులు రాలేదు వేరు వేరు వచ్చినాయి అది ఇక్కడ తీసుకుందాం ఒకే రోజు వచ్చింది ఎంత ఎన్నిసార్లు వస్తుంది ఒకటేసారి వస్తుంది సంవత్సరంలో ఒకటేసారి పుట్టినరోజు జరుపుకుంటాం కాబట్టి వాళ్ళిద్దరి పుట్టినరోజులు ఒకే రోజు వచ్చినాయి కాబట్టి అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత ఒకటి ఓకే సో అనుకూల పర్యవసనాలు ఎంత ఒకటి ఒకటి బై మొత్తం పర్యవసనాలు ఎంత ఇప్పుడే చెప్పిన సంవత్సరంలో అంటే ఆ లీప్ కాని సంవత్సరంలో ఉన్నటువంటి మొత్తం రోజులు ఎన్ని అవే మొత్తం పర్యవసనాల సంఖ్య ఎంత అది 365 ఓకే సో ఈ విధంగా మనము శారద హమీదల యొక్క పుట్టినరోజులు లీప్ కాని సంవత్సరంలో ఒకే రోజు రావడానికి ఒకే రోజు రాకపోవడానికి గల సంభావ్యతలు మనం కనుక్కోవడం జరిగిందనమాట ఓకే రైట్ నెక్స్ట్ ఉదాహరణ 7 లెక్క చూద్దాం ఉదాహరణ 7 40 మంది విద్యార్థులు గల తరగతిలో 25 మంది బాలికలు 15 మంది బాలులు ఉన్నారు తరగతి గది ప్రతినిధిని నియమించడానికై వారి ఉపాధ్యాయురాలు అందరి పేర్లు విడివిడి కార్డులపై రాసి ఒక పెట్టెలో వేసి బాగా కలిపి ఒక కార్డును తీశారు ఆ కార్డుపై పేరు అమ్మాయి లేక అబ్బాయిది కావడానికి గల సంభావ్యతలు లెక్కించండి ఓకే ఒక తరగతిలో మొత్తం విద్యార్థులు ఎంతమంది 40 మంది ఆ 40 మందిలో అబ్బాయిలు ఎంతమంది అంటే 15 మంది అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమంది అంటే 25 మంది అమ్మాయిలు బాలురు బాలికలు ఉన్నారు ఓకే అయితే అందులో నుంచి ఒక క్లాస్ మానిటర్ని మనం ఎన్నుకోవడానికి ఆ క్లాస్ టీచర్ ఏం చేశారంటే ఒక డబ్బా తీసుకొని వాళ్ళ పేర్లన్నీ రాసి ఒక పేపర్ మీద అందులో వేసిందనమాట మనం ఏం చేయాలి ఇప్పుడు అందులో నుంచి ఒక పేరు తీయాలి తీస్తే ఆ పేరు అనేటువంటిది అమ్మాయిదన్న అయి ఉండాలి లేదా అబ్బాయిదన్న అయి ఉండాలి ఒకవేళ అమ్మాయిది రావడానికి గల సంభావ్యత ఎంత ఒకవేళ అమ్మాయి కార్డు వస్తే అబ్బాయిగా వస్తే వాళ్ళ యొక్క సంభావ్యత ఎంత అంటే ఇక్కడ రెండు సంభావ్యతలు మనం కనుక్కోవాలి ఒకటి అమ్మాయి కార్డు రావడానికి గల సంభావ్యత ఎంత అబ్బాయిది కార్డు రావడానికి గల సంభావ్యత ఎంత అది మనం కనుక్కోవాలి ఓకే చూద్దాం ఇక్కడ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత 40 అని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఉంది కదా 40 అని ఏంటిది 40 అంటే సాధ్యపడే మొత్తం పర్యవసానాల సంఖ్య అని అర్థం ఇది మొత్తం 40 కన్నా ఎక్కువ రావు మనకు ఉన్న స్లిప్లు అన్ని వేసినాం అందులో 40 స్లిప్స్ మాత్రమే అందులో మనం బౌల్లో వేసినాం అంతకన్నా ఎక్కువ రావు కదా సో ఉన్నటువంటి మొత్తం సాధ్యపడేటువంటి పర్యవసానాలు ఎన్ని అంటే 40 ఓకే ఇది ఫస్ట్ వన్ అందులో తరగతి గదిలో 25 మంది బాలికలు ఓకే రైట్ సో బాలికల్ని మనం ఏమనుకుందాం జి బాలురని ఏమనుకుందాం బి ఓకే ఇప్పుడు సంభావ్యత కనుక్కోవాలి పి ఆఫ్ జి అనుకుందాం అంటే జీకు అనుకూలంగా అనుకూలంగా గల పర్యవసానాల సంఖ్య బై సాధ్యపడే మొత్తం పర్యవసానాల సంఖ్య ఇది సూత్రం సో ఇక్కడ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ 25 మంది
స్లిప్పులు తీసి ఎన్నిసార్లు తీయొచ్చు? 25 సార్లే తీయొచ్చు. 25 సార్లు మాత్రమే గర్ల్స్ పేరు వస్తుంది. 26వ సారి తీస్తే డెఫినెట్గా బాయ్స్ పేరే వస్తుంది, అంతే కదా. సో గర్ల్స్కి అనుకూలంగా స్లిప్స్ రావడానికి అవకాశం ఎంత ఉంది అంటే 25 సార్లు మాత్రమే. అది జీకు అనుకూలంగా గల పర్యవసనాల సంఖ్య. అది ఇప్పుడు రాస్తున్నాం. బై సాధ్యపడే మొత్తం పర్యవసనాల సంఖ్య, మొత్తం పర్యవసనాలు ఎన్ని అంటే మనకు తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత? 40. 25/40 ఒకటి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? పి ఆఫ్ బి అంటే బికు అనుకూలంగా అనుకూలంగా గల అంటే అనుకూల పర్యవసనాల సంఖ్య రాయొచ్చు. అనుకూలంగా గల పర్యవసనాల సంఖ్య అంటే బీకు అనుకూల పర్యవసనాల సంఖ్య అని అర్థం. ఓకే, నెక్స్ట్ మొత్తం పర్యవసనాల సంఖ్య లేదా ఇట్లా కూడా రాయొచ్చు. సాధ్యపడే మొత్తం పర్యవసనాల సంఖ్య. సో ఇప్పుడు రాయాలి. సో బాయ్స్ యొక్క స్లిప్స్ తీయడానికి ఎన్నిసార్లు అవకాశం ఉంటుంది? అక్కడ చూడండి, మొత్తం ఉన్నటువంటి పేర్లు ఎన్ని? 15 పేర్లే బాయ్స్వి. సో తీస్తే కూడా 15 సార్లు బాయ్స్ వచ్చినాయి అనుకోండి, 16వ సారి తీస్తే బాయ్స్వి రాదు. ఎవరిది వస్తుంది? గర్ల్స్ వస్తుంది. సో ఇక్కడ స్లిప్స్ అనేటువంటివి 15 సార్లు మాత్రమే బాయ్స్ రావడానికి అనుకూలంగా రాసినటువంటి స్లిప్స్. అదే ఇక్కడ రాసుకోవాలి, మీకు అనుకూలంగా గల పర్యవసనాల సంఖ్య ఎంత అంటే 15 బై సాధ్యపడే మొత్తం పర్యవసనాల సంఖ్య అంటే ఏంది? ఆ తరగతి గదిలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య అంటే మొత్తం రాసినటువంటి స్లిప్స్ ఎన్ని అంటే 40. అది ఇక్కడ రాయాలి, 15/40. ఇది ఎన్నోది? ఇది 2వది. ఓకే, సో ఇది ఒక తరగతి గదిలో 25 మంది బాలికలు, 15 మంది బాలురు ఉన్నప్పుడు ఇక్కడ అమ్మాయి చిట్టి రావడానికి, ఆ స్లిప్ అమ్మాయిది రావడానికి గల సంభావ్యత ఎంత అంటే 25/40. దీన్ని మీరు కొట్టేసుకోవచ్చు కూడా. ఓకే, రైట్. రెండవది బాయ్స్ది అంటే బొబ్బాయిల పేరు రావడానికి గల సంభావ్యత ఎంత అంటే 15/40. ఇక్కడ కూడా మీరు కొట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము సంభావ్యతను కనుక్కోవడానికి వెరీ ఇంపార్టెంట్ సూత్రం ఏదైతే ఉందో అదేంటిదంటే, సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం సాధ్యపడే పర్యవసనాల సంఖ్య. ఈ ఒక్క సూత్రంతో మనం దాదాపు లెక్కలన్నీ చేసేయచ్చు. రెండోది కూడా ఏమున్నది? పూరక ఘటనకు సంబంధించి పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ నాట్ దట్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఈ రెండు సూత్రాలు ఇప్పటి వరకు మనం ఈ రెండు సూత్రాలతోటి ఈ లెక్క చేయడం జరిగింది. నెక్స్ట్ మనం అభ్యాసం లెక్క 13.1లో అభ్యాసం లెక్కలు స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ లెక్చర్లో. ఓకే, రైట్.